రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ ఎంఎస్ఎంఈ లోన్స్ అండ్ అవకాశాలు. మరి లోన్స్ తీసుకోవాలంటే ఎలా, లోన్స్ ఎక్కడ దొరుకుతాయి, లోన్స్ తీసుకోవడానికి ఎక్కడెక్కడ ఎవరెవరిని సంప్రదించాలి, మరి లోన్స్ తీసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు లోన్స్కి ఎవరు అర్హులు అనే అంశాలను ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కళ్యం ఆంజనేయులు గారు, వీరు ఎంఎస్ఎంఈ కన్సల్టెంట్, అదేవిధంగా సిఐఎంఎస్ఎంఈ డిప్యూటీ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ స్టేట్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. కళ్యం ఆంజనేయులు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. రైట్, మరి ముఖ్యంగా ఎంఎస్ఎంఈ లోన్స్ అవకాశాలు ఎలా ఉంటాయి అన్న ఒక ఎపిసోడ్కు స్వాగతం అండి. మరి ముందుగా ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే అసలు అర్థం ఏంటి, అసలు ముందుగా ఎంఎస్ఎంఈ అంటే పూర్తి స్థాయిలో అర్థం చెప్పండి. చాలా మంచి టాపిక్ అండి. నిన్న మనము వివిధ వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయో దాని మీద టాపిక్ మీద మాట్లాడుకున్నాము. ఇది కూడా ఏ వ్యాపారం చేయాలన్నా ప్రతి ఒక్కరికి ఒక ఇన్వెస్ట్మెంట్ అవసరము. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా అవుతే ప్రభుత్వాలు బ్యాంకులు ఎంఎస్ఎంఈ లోన్స్ ద్వారా ఆ వ్యాపారాలకు ఇంకొద్దిగా తోడయి మనకు లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నవి. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే మనకు దీని కూడా మనకు మూడు రకాలుగా, మైక్రో ఒక 5 crores లోపల, 10 crores లోపల ఒక స్మాల్ అండ్ మీడియము ఒక 25 crores లోపల ఇక్కడ విభజించబడింది. సో ఈ మన ప్రాజెక్టు కాస్ట్, అంటే మనం ఎంతైతే టోటల్ యూనిట్ కాస్ట్ ఎంతైతే పెడతామో దాన్ని మనము ఒక మైక్రో స్మాల్ మీడియం మీద విభజించబడుతుంది. దానికి కావాల్సిన లోన్స్ వివిధ రకాలుగా మనము అప్రోచ్ అవుతాం బ్యాంక్స్ని, తద్వారా మనకు లోన్స్ రిక్వెస్ట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాలు మన దగ్గర ఉన్నవి, మన రాష్ట్ర పాలసీలలో కూడా ఉన్నవి. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ మనకు అవకాశాలు మాత్రం ఉన్నాయి, అందిపుచ్చుకున్న వాళ్ళు దాంట్లో ఉన్న ఫండును కూడా యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. రైట్ ఆంజనేయులు గారు, చాలామందికి మరి ఉత్సాహం ఉంటుంది, వ్యాపారం చేయాలనే తపన ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, బట్ వారికి కావాల్సిన యొక్క మూలధనం ఏవైతే క్యాపిటల్ ఉందో, సో దాన్ని పూర్తిస్థాయిలో వాళ్ళ చేతిలో ఉండకపోవడం వల్ల లోన్స్ కావాలంటూ కూడా చాలామంది అక్కడికి ఆగిపోతున్నారు. అయితే ఈ లోన్స్ అనేవి ఎలాంటి అర్హతలు ఉన్నవారికి తీసుకుంటారు, వారు ఎలా తీసుకోవాలి, సో దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయంటారు? ఇందులో ముఖ్యంగా మనము వ్యాపార అవకాశాలను వెతుకుంటున్నప్పుడు నిన్న అనుకున్నాం మనం స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వాళ్ళకి లోన్స్ వస్తాయంటే నిజంగా అన్స్కిల్డ్ కూడా లోన్స్ వస్తాయి. వాళ్ళ చదువుకున్న చదువు నేపథ్యం వేరే అయినప్పటికీ, వాళ్ళ పూర్వీకుల నేపథ్యం వేరే అయినప్పటికీ ఒక కొత్త సెక్టార్లకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున హెల్త్ సెక్టార్ మీద గార్మెంట్స్ బిజినెస్లు కావచ్చు, మిగతా పెద్ద పెద్ద కీ ప్లేయర్స్ కూడా ఈరోజు మాస్కులు, పీపీటీ కిట్లు, అలాగే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లకు డైవర్సిఫికేషన్ అవుతున్నారు. కాబట్టి ఒక అన్స్కిల్డ్ అయినా కానీ తను ఏ రంగంలో అయితే ఒక ట్రైనింగ్ అయ్యాడో, ఏ రంగంలో అయితే తను స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నాడో, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మొన్న అనుకున్నాం కదా మనం నిమ్స్మీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ మనకు ఉన్నది, ఎన్ఎస్ఐసి ఉన్నది, ఎంఎస్ఎంఈ బాలానగర్లో ఉన్నది. ఇట్లాంటి వాటి ద్వారా మనం ఏదైతే స్కిల్ పొందుతామో, కాలేజెస్ నుంచి కూడా ఈ మధ్యలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాంటి స్కిల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్హులే. 18 సంవత్సరాలు మినిమం అయి ఉండాలి, 65 సంవత్సరాలు మ్యాక్సిమం అయి ఉండాలి. ఇందులో ఎవరైనా లోన్కు మినిమం 2 లక్షలు 1 లక్ష నుండి కూడా 2 crores వరకు అన్సెక్యూర్డ్ లోన్స్, 5 crores వరకు అయితే సెక్యూర్డ్ లోన్స్, అలాంటి సెగ్రిగేట్ అయ్యి ఉన్నాయి ఎవరైనా. సార్, సాధారణంగా మరి యొక్క అర్హతల విషయానికి వచ్చిన తర్వాత కొంతమంది ఎంబీఏలు చేసిన వారు కానీ, లేకపోతే ఎంసీఏలు చేసిన వారు కానీ, లేకపోతే ఐటీ పీపుల్ కానీ, ఇట్లాంటి వాళ్ళు దరఖాస్తు చేసినప్పుడు, సాధారణమైన డిగ్రీలు చేసి దరఖాస్తు చేసినప్పుడు, సో వ్యత్యాసం అని కనిపిస్తుంటారు అక్కడ? వ్యత్యాసం తప్పకుండా ఉంటుందండి. వాళ్ళ జీలస్ ఏదైతే ప్రోడక్ట్ గురించి మంచి అవగాహన ఉండడానికి ఈ సర్టిఫికేషన్స్ అనేది ఏదైతే పొందుతారో, బ్యాంకు మొదటి పర్సెప్షన్లో ఇతను ట్రైనింగ్ అయి ఉన్నాడా లేదా. ఇప్పుడు ఉదాహరణకి బయట మనం ప్రైవేట్గా 1 లక్ష రూపాయలు నేను మిమ్మల్ని అప్పు అడిగితే నేను కట్టగలనా కట్టలేని 10 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది మనము 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు 2 crores వరకు ఒక రుణ సదుపాయం అడిగినప్పుడు తప్పకుండా బ్యాంకర్ ఆ పర్సెప్షన్లో చూస్తారు. నెగటివ్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్లో మనకు లోన్స్ వస్తున్నాయా లేవా అనేది ఉండదు, కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నది అనేది ముఖ్యం. మరి తీసుకున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మనం తీసుకోవాల్సిన, వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళ ద్వారా మనము లోన్స్కి అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో హడిల్స్ని మనము కొద్దిగా పాస్ ఆన్ చేసుకుంటే, గెట్ ఆన్ అవుతే తప్పకుండా మనకు లోన్ అనేది శాంక్షన్ అవుతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్స్ ఉన్నాయే లోన్స్ ఇవ్వడానికి, లోన్స్ ఇవ్వకుండా బ్యాంకులు సర్వైవల్ కాలేవు, మన డబ్బునే మనకు రొటేషన్ చేస్తుంటారు. కానీ లోన్స్ తెచ్చుకోవడానికి మనకు కావాల్సిన కేపబిలిటీస్ ఏమైనా కొన్ని మాత్రమే నిన్న మాట్లాడుకున్నాము. దానికి తర్వాత మనము డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, దానికి ఎట్లాంటి కేపబిలిటీస్ని తయారు చేసుకోవాలి, స్కిల్ని ఎట్లా అప్గ్రేడేషన్ చేసుకోవాలి అనే దాని మీద ప్రభుత్వాలు మాత్రము
లోను రాకముందు ఒక ఒక టైప్ ఆఫ్ అప్రోచ్మెంట్ ఉంటుంది. ఒక ఎంటర్ప్రీనర్గా లోన్ రాకముందు బిఫోర్ లోన్ అండ్ ఆఫ్టర్ లోన్. ఆఫ్టర్ లోన్ కూడా సర్వైవల్ కావాలి, యూనిట్ సర్వైవ్ కావాలి. యూనిట్ సర్వైవ్ అయితే బ్యాంక్ సర్వైవ్ అవుతుంది, అతను ఈఎంఐని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాడు, అతను పర్సనల్ ఇవన్నీ ఇంటర్లింక్ పర్సెస్. తర్వాత దానికి మార్కెట్ ఎట్లా, ఇంకోటి అప్గ్రేడేషన్, మళ్ళీ యూనిట్ కూడా అప్గ్రేడ్ అవుతుండాలి. ఎవ్రీ ఇయర్ అనేది అప్గ్రేడ్ అవుతుండాలి. ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎలాంటి కాంపిటీషన్ వస్తుంటుందో తెలియదు. ఆ కాంపిటీషన్కి అనుగుణంగా, మార్కెట్కి అనుగుణంగా సర్వైవ్ అవుతుంది, బిఫోర్ లోన్ మనకు లోన్ వచ్చే అవకాశం ఉన్నది. రైట్ సార్, అంజలి గారు, మరి ఇప్పుడు అదేవిధంగా లోన్కి దరఖాస్తు చేసుకోండి, లోన్కి అప్లై చేయండి అంటూ బోలెడిన మాటలు చాలాసార్లు మనం ప్రకటనలు వింటూ ఉంటాం. అసలు లోన్కి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒక బ్యాంకరు ఆ యొక్క దరఖాస్తుదారు దగ్గర నుంచి అడిగే పత్రాలు ఏంటంటారు? చాలామంది తెలియాల్సిన విషయం. దాదాపుగా ఒక 20-30 సాచ్యురేటరీ లైసెన్సెస్ ఉంటాయి. మొట్టమొదటగా అడిగేదైతే మన యొక్క కేపబిలిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ఆ ప్రోడక్ట్ గురించి మనము వ్యాలిడేషన్ చేయడానికి ఒక డిపిఆర్ తయారు చేయాలి. మనం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఓకే, ఇవి ఉంటాయి. తర్వాత సిఎస్, చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ ఇండికేటర్స్. తర్వాత వచ్చేసి మార్కెటింగ్ స్కిల్స్, ఆ మార్కెట్లో ప్రజెంట్ మన కేపబిలిటీ ఏంటి. అంటే ఒక నేను 10 లక్షల యూనిట్ పెడుతున్నా, దాదాపుగా నేను 18,000-15,000 వరకు నేను ఈఎంఐ కట్టాలి. ఆ 15,000 ఈఎంఐ కనీసం నేను తెచ్చుకునేంత బిజినెస్ ఉన్నదా లేదా, ఉందా లేదా, రైట్. ఆ రకంగా మనం వ్యాలిడేషన్ ఇవ్వాలి, 5 ఇయర్స్ ప్రొజెక్షన్ ఇవ్వాలి. మినిమం 5 ఇయర్స్ ఇస్తారు, 7 ఇయర్స్ కూడా మనకు టర్మ్ లోన్స్ ఉంటాయి. సో లోన్ అనేది 2 టైప్స్ ఉన్నాయి మనకు. ఒకటి మిషనరీ పైన ఇస్తారు, అది టర్మ్ లోన్ అంటాం. ఓకే. రెండవది మిషనరీ ఇచ్చి మన వ్యాపారం నడుపుకోవడానికి సర్టెన్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్తారు. అంటే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా 2 అకౌంట్లు డ్రైవ్ అవుతాయి, ఒక టర్మ్ లోన్ అకౌంట్, ఒకటి వర్కింగ్ క్యాపిటల్ అకౌంట్. సో ఈ విధంగా లోన్ అనేది సెగ్రిగేట్ చేసి మనం వ్యాపారం చేసుకోవడానికి ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి వ్యాలిడేట్ చేస్తారు. తర్వాత ఇంటర్నల్, మనకు కంపెనీ పెట్టాలంటే ఒక ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ లీజ్ అయితే సర్టెన్ 7 ఇయర్స్ మినిమం లీజ్ డేట్ ఉండాలి మనకు, అంటే రిజిస్టర్డ్ లీజ్ డేట్. జనరల్గా ఇప్పుడు బయట షాప్స్ మనకు 1 ఇయర్ ఉంటుంది, అవును, ఇది ఎవ్రీ 11 మంత్స్కి రిన్యువల్ ఉంటుంటుంది మామూలుగా. అందులో మెన్షన్ చేసేది మాత్రం 1 ఇయరే, అది అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ అంటాం. లీజ్ డీడ్ షుడ్ బి రిజిస్టర్డ్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్నట్టు. సో ఇది మినిమం 7 ఇయర్స్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారంగా ముందు నుంచి కూడా 29 జీవో నుంచి కూడా అదే కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఉన్న జీవోలో కూడా అదే ఉన్నది. తర్వాత జిహెచ్ఎంసి ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, ఫుడ్ లైసెన్స్ కావచ్చు, ఏ ప్రోడక్ట్ అయితే మనం పెడతామో ఆ ప్రోడక్ట్కు సంబంధించిన అనేక రకాల లైసెన్స్ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్, అంటే ఇవన్నీ దరఖాస్తు చేయడానికి ముందుగా లేకపోతే వాటి తర్వాత అంటారా? ఇవన్నీ తర్వాత మెల్లమెల్లి చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ అప్రోచ్ మాత్రము బ్యాంకుకు ఉండాలి. బ్యాంకు దాదాపు ఉదాహరణకి ఇప్పుడు నాకు లోన్ కావాలి, నాకు లోన్ కావాలంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన అన్నీ ఏం లేకుండా నాకు పలానా దుర్గాప్రసాద్ సార్ చెప్పిండు ఇట్లా లోన్ వస్తుంది, దాని పేరు స్టాండప్ ఇండియా స్కీము అని, ఈ రెండు మాత్రమే తెలుస్తుంది. ఈ రెండు మాటలను తీసుకెళ్ళి నేను బ్యాంకర్ ముందర కూర్చొని నాకు లోన్ కావాలి సార్, స్టార్టప్ ఇండియా కింద ఇస్తాంటున్నారు కదా, మీరు యాడ్ ఇచ్చారు కదా అని అంటారు. అనగానే అతను ఒక్కరోజులో నా కేపబిలిటీని తెలుసుకోలేడు, ఓకే, నా ప్రోడక్ట్ వ్యాలిడిటీని తెలుసుకోలేడు, దాని మార్కెట్ కెపాసిటీని తెలుసుకోలేడు, దాన్ని అసలు సర్వైవ్ అవుతుందా లేదా అనేది కూడా తెలుసుకోలేదు. కాబట్టి దానికి డాక్యుమెంటేషన్ చేయమంటాడు. ఓకే. డాక్యుమెంట్ అంటే జనరల్ డాక్యుమెంటేషన్, ఈ మన కంపెనీ ప్రొఫైల్ కావచ్చు, పర్సనల్ ప్రొఫైల్ కావచ్చు. మన పర్సనల్ ప్రొఫైల్ కూడా అవసరమే, మన బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ కూడా అవసరమే. ఎంతవరకు ఉంటే ఒక బాగా చదువుకొని చిన్న చిన్న రీపేమెంట్స్ కూడా చేసే స్పృహలో ఉన్నాడంటే కొద్దిగా ఎక్కువ లోన్ రావడానికి కూడా అవసరం ఉన్నాడు. అంటే మన కేపబిలిటీకి తగ్గట్టు మనం లోన్ అడుగుతున్నామా, మన ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బట్టి మనం లోన్ అడుగుతున్నామా లేదా అనేది వ్యాలిడేట్ చేయడానికి కనీసం అతనికి 1 వీకో 2 వీక్స్ పడుతుంది. సో ఆ 1 వీక్ 2 వీక్స్ ఒక్కొక్కసారి 1 మంత్ కూడా అవుతుంది. తప్పకుండా మనం ఆ పేషెన్స్ని అనేది, ఆ పేషెన్స్ ఉంటే మాత్రం తప్పకుండా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణకు నేనే ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్ 2014లో లోన్ రావాలంటే 95 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ పెట్టాను. జనరల్ 95 లక్షల ప్రాజెక్ట్ పెడితే ఒకసారి 30 ఇస్తున్నారు, ఒకసారి 40 ఇస్తున్నారు, ఒకసారి 50 ఇస్తున్నారు, లాస్ట్కు 60 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్కి అయిపోయింది. ఈ బ్యాంకులలో కూడా ఎట్లా ఉంటుంది అంటే RM1 RM2 జోనల్ ఉంటాయండి. అంటే ఒక 50 లాక్స్ వరకు అయితే ఒక జోనల్ ఆఫీస్ ఉంటుంది, 1 క్రోర్ వరకు అయితే ఒక జోనల్ ఆఫీస్ ఉంటుంది, 1 క్రోర్ దాటితే ఇంకో దగ్గరకు అవుతుంది. అయితే పలానా లోకల్ బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు 2 1 క్రోర్ అనుకోండి, అన్ని పై ఆఫీసర్ నుంచి మనకు రావాలి.
సో కాబట్టి ఇట్లాంటి లోన్స్ అనేది సెగ్రిగేట్ చేసి వాటిని వ్యాలిడేట్ చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది బ్యాంకర్ తరపు నుంచి పడుతుంది. ఇమ్మీడియట్గా మనము నెగటివ్ ఇంప్రెషన్ వాళ్ళ మీద వేయకుండా మనము కరెక్టు టైంలో కరెక్టు వాళ్ళకు రెస్పాన్స్ అవుతూ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, వెల్ సెడ్ సార్ అంజనీ గారు. ఇప్పుడు అదేవిధంగా మరి మన సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటారు? మన తరపు నుంచి ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్స్ కూడా ఏ స్కీమ్లో అయినా కానీ కొన్ని మార్జిన్ మనీ అంటాం మనం. మన తరపున పెట్టేది ప్రొప్రియేటర్స్ కానీ పార్ట్నర్షిప్స్ కానీ అంటే ఎంటర్ప్రైజ్ నుంచి వెళ్ళే ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ అంటాం. అది మార్జిన్ మనీ అన్ని స్కీమ్లలో మెయిన్గా 25% ఉన్నది. స్టాండప్ ఇండియాలో 15% ఉన్నది. అదే పిఎంఈజీపీ మాత్రం కేవలం 5% ఉన్నది. సో ఈ ఏ స్కీమ్లో మనం ఫిట్ అవుతామో కొద్దిగా మనకు కొద్ది అవగాహన ఉంటే ఆ ప్రాజెక్టును బట్టి కొద్ది అవగాహన. ఒక్కోసారి ప్రాజెక్టులు కూడా డ్రీమ్ పెద్దగా ఉండి మన యొక్క ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది, అప్పుడు కూడా ఇంటర్లింక్లో కొద్దిగా ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకు కొద్ది ఈ అవగాహన ఉంటే మన ప్రాజెక్టును కూడా అట్లా కుదించుకొని మనం ముందుకెళ్తే మన యొక్క కెపబిలిటీ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మనము ఆ స్కీమ్ని ఎంచుకోవచ్చు, ఆ లోన్ ఎంచుకోవచ్చు. అదే రైట్ అంజనీ గారు. అంటే ఇప్పుడు ఇందులో కూడా ఒక వ్యాపారం పెట్టదలుచుకున్న వ్యక్తికి వ్యక్తిగతంగా కాస్తంత తెలివితేటలు ఉండాల్సిన పరిస్థితి, అదేవిధంగా నైపుణ్యం ఉండవలసిన పరిస్థితి, మేధావితనం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఆసక్తి మాత్రమే ఉండి ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే వారికి లోన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఉదాహరణకు అండి, ఎండ్ ఆఫ్ ద డే బ్యాంకర్కి డబ్బులు తీసుకున్న వారి దగ్గర నుంచి ఇంత ఇంట్రెస్ట్ పొందాలి, ఈఎంఐ పొందాలి. అప్పుడు ఆ ఎవరైతే బాగా కడతారో ఆ బ్యాంకరు అరే ఇలాంటి సెక్టర్లో బాగానే కడుతున్నారని ఇంకొక లోన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ మంచి కట్టే క్యాండిడేట్ కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఓపెన్గా ఒక స్టేట్మెంట్ అండి, ఇప్పుడు బ్యాంకులకు ఎంటర్ అవ్వడమే కష్టం, చాలా కష్టం. అంటే నేను చెప్పిన కదా ఆ పేషెన్స్ ఉండాలనేది, ఓ 1 ఇయర్ అయినా ఆగే అంత ఉండాలి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ను తయారు చేయలే డ్రీమ్ ముందట ఈ పేషెన్స్ అనేది నథింగ్. మీరు ఎక్కడైనా చూడండి సార్, కొందరు 2-2 సంవత్సరాలు కూడా దాని వెనుక కష్టపడుతుంటారు. సో ఆ కష్టం వెనుక మన ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ గోల్ రీచ్ కావాలంటే కొద్దిగా మనం ఉండాలి. అయితే ఈ డబ్బుకు ఒకవేళ బ్యాంకరు యొక్క ప్రజెన్స్ ఎప్పటి వరకు ఉంటుంది, మనకు లోన్ ఇచ్చేంతవరకు ఉంటుంది. ఎస్, ఆఫ్టర్ లోన్ అన్నా చూడండి, లోన్ తర్వాత ప్రతిదీ ఎంటర్ప్రీనియర్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ డెబ్ట్స్, మార్కెట్, ప్రొడక్షన్ క్వాలిటీ, తన కంపెనీ గురించి ఏ మాత్రమైనా కానీ అతనే. దీనికి కొన్ని హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్స్ ఉన్నాయి కొన్ని బ్రాంచెస్ నుంచి. ఎగ్జాంపుల్ ఎన్ఐసిసి తీసుకుంటే, నిన్న మన చైర్మన్ గారు జూమ్ మీటింగ్ పెట్టారు మన శివభాగ్యరావు సార్ గారు. ఎన్ఎస్ఐసిలో చాలా అపారమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే అది లోన్ వచ్చిన తర్వాత, ఓకే, అంటే స్కిల్ డెవలప్మెంట్ చేసేంత వరకు వాళ్ళు అథారిటీ. బట్ బ్యాంకు లోన్ అథారిటీ ఎవరు? బ్యాంకరే ఫైనల్గా వచ్చేసి. కానీ లోన్ వచ్చిన తర్వాత కూడా స్కిల్ అప్గ్రేడేషన్ కోసము, సర్టిఫికేషన్స్ కోసం, రీఎంబర్స్మెంట్స్, అలాగే వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే, అంటే బ్యాంకు సర్టైన్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 25 లక్షల లోన్కి 1-5 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఇస్తుంది. ఆ టైంలో మనం కొన్ని సందర్భాలలో ఒప్పేసుకుంటాం, కానీ వాస్తవానికి 5 లక్షలు సరిపోవు. 5 లక్షలు సరిపోవడం 10 లక్షలు కావాలి. బ్యాంకర్ దగ్గరికి వెళ్ళిపోతే, బాబు మేము మొన్ననే ఇచ్చాము కదా, మీరు దాదాపు ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఆగవలసి వస్తుంది అని అంటారు. లేదంటే మీరు ఏదైనా ష్యూరిటీ పెట్ట అంటారు. కాబట్టి అట్లాంటి వాటి హడిల్స్ ఎదురైనప్పుడు ఎన్ఎస్ఐసి దగ్గరికి మనం అప్రోచ్ అయితే పావుల వడ్డీ మీద మన యొక్క టర్న్ ఓవర్ని బట్టి ఎక్స్ట్రా 5 లక్షలు. ఎన్ఎస్ఎస్సీ దగ్గరికి మీరు అంటే అప్రోచ్ ఎలా అవ్వాలి, వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు ఒకవేళ వెళ్ళదలుచుకుంటే? ఇప్పుడు ప్రతి చెప్పాను కదా ఒక 20 లైసెన్స్ వరకు ఉద్యమ మిత్ర నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఉద్యోగ ఆధార ఏ ఎంటర్ప్రైజ్ అయినా కానీ ఉద్యమ మిత్ర సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఎలా ఆ ప్రాసెస్? మనకు అంతా ఆన్లైన్ వ్యవస్థ. ఓకే, కొంతమందికి అందులో ఉన్న యాక్టివిటీస్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. మేము కూడా ఎస్మాక్ ఎంఎస్ఎంఈ కన్సల్టెంట్స్. సో మా ఆఫీస్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉన్నది. సో మా దగ్గరికి స్టార్ట్అప్ ఎంటర్ప్రీనర్స్ ఎంతోమంది వస్తుంటారు, కొందరు ఇన్నోవేషన్స్ తోటి వస్తుంటారు, కొందరు ఎగ్జిస్టెడ్ ఎంటర్ప్రీనర్స్ కూడా వస్తారు. ఉదాహరణకి ఇప్పుడు కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది, అక్కడ మంచి యూనిట్స్ 5 కోట్ల వరకు కూడా టర్న్ ఓవర్ చేసే బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు బ్యాంక్స్ నుంచి 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకు? వాళ్ళకి ఈ స్కీమ్లో సమాచారం తెలియదు, వాళ్ళు లోన్స్ ఎట్లా తీసుకోవాలో తెలియదు. జస్ట్ యూనిట్ రన్ చేసినంత మాత్రాన, నీ అకౌంట్లో 10 కోట్లు ఉన్నంత మాత్రాన అతను 1 కోటి ఇవ్వాలంటే ఆ 10 కోట్లను బేస్ చేసుకొని ఇవ్వడు. మీకు రెగ్యులర్ ప్రొడక్షన్ క్వాలిటీ, మీ యొక్క మార్కెటింగ్ ఎట్లా ఉన్నది అనే దాని మీద బట్టే బ్యాంకరు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త పడాలి మనం. అంటే డాక్యుమెంటేషన్ ఉద్యమ మిత్ర నుంచి స్టార్ట్ చేస్తే
మిగతా లైసెన్సుల వరకు, ఫ్యాక్టరీ సైట్ కావచ్చు, బిల్డింగ్ ప్లాన్ కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు టీఎస్ఐ పాస్ ఉంది. మనకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ పాస్ ఐపాస్ ఉంది కదా, tsipass.gov.in మనం ఆ పోర్టల్కి ఎంటర్ అయితే ఇలాంటి లైసెన్స్ అన్ని సింగిల్ విండో సిస్టమ్ని 2016లో మనకు ఇంట్రడ్యూస్ చేశారు. సింగిల్ విండో సిస్టమ్ కింద ప్రతి లైసెన్స్ కూడా అక్కడనే అప్లై చేసి అక్కడనే ఫీజు కట్టి, సో ఎటువంటి కరప్షన్స్కు తావు లేకుండా మనం ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.